విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ 59వ వార్డు హిమాచల్ నగర్ వాస్తవ్యులు. కిడ్నీ బాధితుడు అయిన పరిస్థితిని చూచి చలించి పి శ్రీనివాసరావుకి 2,500 రూపాయల చొప్పున సొంత నిధులతో ప్రతి నెల పెన్షన్ ఇవ్వడానికి నిర్ణయించారు. అనంతరం 60వ వార్డు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ 4 గంటల నుండి పాల్గొనడం జరిగింది. ముందుగా పారిశ్రామిక ప్రాంత కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్ శాలువా కప్పి గజమాలను వేసి తిలకం దిద్ది కర్పూర హారతులు ఇచ్చి పూలవర్షం కురిపించి శ్రీహరిపురం మెయిన్ రోడ్ నుంచి జవహర్ నగర్ మార్గం ద్వారా గ్రామదేవతలు అయినటువంటి దుర్గమాంబ కుంచమాంబ ఆలయంను దర్శించుకుని పండితుల ఆశీర్వాదం తీసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు. మమ్మల్ని మీ ఇంటికి మీ దగ్గర పంపించి కనుక్కొని ఇమీడియట్ గా కార్యక్రమం చేయమన్నారు. అలాగే తిరుగుతున్నప్పుడు ఎక్కడైనా కాలువలు బాగోకపోయినా, అలాగే ఏమైనా రోడ్లు బాగోకపోయినా మీరు ఇమీడియట్ గా శాంక్షన్ చేయండి అంటే, నేను వచ్చిన ఈ 3 నెలల్లో అంటే నేను వచ్చిన 100 రోజుల్లో
ఆయన 165 కోట్లు సుమారుగా ఆయన శాంక్షన్ చేశారు వచ్చిన 3 నెలల్లో. మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఇంకా రానున్న రోజుల్లో సమానంగా 2 కోట్లు ఇంకా ఈ మధ్య చేసిన సచివాలయాలు కూడా ఇంకా 2 కోట్లు ఇంకా వర్క్లు వస్తాయి. రేపొద్దున మన సుధా గారు వార్డులో రేపు ఓపెన్ చేస్తున్నాం, అలాగే శ్రీను గారు వార్డులో రేపు ఓపెన్ చేస్తున్నాం, అలాగే 59లో కూడా ఓపెన్ చేస్తున్నాం, 90 అన్నింటిలో కూడా ఈరోజు కార్యక్రమాలు రేపు అన్ని కొబ్బరికాయలు కొడుతున్నాం, అన్ని 25 లక్షల రూపాయలు వర్క్. అలాగే మీ వార్డులో కూడా మేము తిరిగిన తర్వాత మీరందరూ కూడా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా చెప్తే అది సురేష్ గారు దృష్టి తీసుకొస్తారు, ఆయన నా దృష్టి తీసుకొస్తారు, తప్పకుండా త్వరలో అవి కూడా శాంక్షన్ అయ్యి మీకు ఆ కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేస్తాం. మరి అమ్మ మీకు మాట ఇచ్చి ఈరోజు 129 పథకాలు నేను ఇస్తానని చెప్పి ఆల్మోస్ట్ 95% ఈరోజు పథకాలు మీ అందరికీ అందజేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నారమ్మా, ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నారా చెప్పండి. మరి నేను ఏ సచివాలయంకి వెళ్ళి తిరిగినప్పుడు కూడా నాకు సుమారుగా ఏమండి ఇంటికి డబ్బులు కట్టేవాడి, ఇంటికి డబ్బులు కట్టాను ఎప్పుడు కట్టారు అని అడిగితే 18 రోజులు కట్టారట. అప్పుడు జరిగిన ఆ మాయో ఏంటో తెలియదు కానీ మరి అటువంటి మనకు రావు. అప్పట్లో జరిగిన ఏంటి, అప్పట్లో ఉన్న ఇల్లులు 24,000 ఇల్లులు, ఏమో 24,000 ఇల్లులే ఉన్న అవకాశం, కానీ 48,000 మందితో డబ్బులు కట్టించారు. అంటే 2018 అంటే 19 ఎలక్షన్ కాబట్టి ఆ 4 నెలలు 5 నెలల్లో కట్టించి వాళ్ళందరితో ఓటేయించుకొని ఈరోజు వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పెట్టేశారు. కానీ వీళ్ళ ముందు మీలో కూడా చాలామంది ఉండొచ్చు, అటువంటి వ్యక్తులు ఏమైనా ఉంటే త్వరలో రేపు వచ్చే 3rd ఫేజ్లో నాటిలోని మీకు ఇల్లు వచ్చే మార్గం చేస్తాం, రాకపోతే డబ్బులు తిరిగి మీకు ఇప్పించేసి మిమ్మల్ని మళ్ళీ అసలు అంటే మీకు ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయిపోయిందని వస్తుంది అక్కడ, అంటే మీకు సింపుల్ సంతకం కాగితం ఇవ్వడంతో వాళ్ళు ఏంటంటే అందులోని మీకు ఇల్లు శాంక్షన్ అయిపోయిన ఉంది, ఇప్పుడు ఆ ఇల్లు శాంక్షన్ అయిపోయింది రద్దు చేసి మరి మీ డబ్బులు వెనక్కి ఇచ్చేసి కొత్తగా మళ్ళీ అప్లై చేసి 2-3 నెలల్లోనే మాకు మళ్ళీ మీకు ఇల్లు శాంక్షన్ చేసే మార్గం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఆయన పర్టికులర్గా ఆయనతో ఇది చెప్తే ఇవన్నీ ముఖ్యమంత్రికి ఎలా తెలుస్తాయి, ప్రతి నెల మమ్మల్ని వెళ్ళడం మీ ప్రాబ్లమ్స్ ఏంటంటే మేము చెప్పడం. అలాగే ఎల్జీ పాల మీద ఆ రోజు మీకు తెలుసు గ్యాస్ లీక్ అయిపోయి మొత్తం అందరూ ఈరోజు అది మూతపడిపోయి శుభ్రంగా దగ్గర 1500 మంది అంతమంది పనిచేసేవారు వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డు మీద పడిపోయి ఆయన చెప్పగానే ఇమీడియట్గా వాళ్ళతో మాట్లాడి త్వరలో అది కూడా ఆయన ఓపెన్ చేస్తారన్న మాట ఇవ్వడం జరిగింది. చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు కూడా ప్రతి నెల మా ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే లేని దగ్గర మరి మాలాంటి ఇన్ఛార్జెస్తో కూర్చొని ఆయన డిస్కస్ చేసి ఇమీడియట్గా ఆయన అన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే మీ అందరూ కూడా అటువంటి వ్యక్తిని మనం 24లో తప్పకుండా ఆయన మనం గెలిపించుకొని ఆయన గెలాలంటే మళ్ళీ మీరు ఇక్కడ ఈ 18 నియోజకవర్గంలో వెస్ట్లో మళ్ళీ ఎమ్మెల్యేగా నేను నిల్చున్నాను కాబట్టి మీ అందరూ కూడా మంచి మెజార్టీతో మీరు ఆశీర్వదిస్తే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఇంకా మంచి కార్యక్రమాలు ఆయనకి ఇంకా మనం బలవించినట్టు ఇంకా మంచి కార్యక్రమాలు, ఎందుకంటే ఆయన పరిపాలనలో 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కోవిడ్ గురించే బాధపడ్డారు. అవునమ్మా కోవిడ్ గురించే ఆయన మనం బాధపడ్డాం, మన గురించి ఆయన కూడా రకరకాలు ఏ రోజు కూడా పథకాలు ఆకుండా ఏ రోజు పెన్షన్ ఆకుండా ప్రతి నెల 2 రోజులు 2 సార్లు రేషన్ మనం అడిగామా అడగలేదు, 2 సార్లు రేషన్ ఇచ్చారమ్మా. ఇవన్నీ ఏంటంటే ఆయన 100% మనం అడగకపోయినా జనాలకి ఇది కష్టం ఉంది అది మనం చెయ్యాలని ఆయన అనుకుంటే మటుకు బ్రహ్మదేవుడు ఎవరు అడ్డు వచ్చినా కూడా ఆయన ఆగరు కంపల్సరీగా చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నారు. మీ అందరూ కూడా 24లో మళ్ళీ మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, మీ ఇంట్లో వ్యక్తి కింద ప్రతి ఒక్కరి ఇంట్లోని ఒక ఏదో రూపంలోని మీకు అన్నగానో తమ్ముడుగానో కొడుకుగానో ఏదో రూపంలో ఈరోజు మీకు ప్రతి ఒక్కరి ఇంట్లో ఆయన ఈరోజు స్థానం సంపాదించుకున్నారు కాబట్టి మళ్ళీ ఆయన మళ్ళీ మనం గెలిపించుకోవాలని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైనా ఇబ్బందులు ఉన్నా నేను మీకు ఎవరికైనా పథకాలు రాకపోయినా ఏమైనా కూడా పుస్తకాలు ఇచ్చేటప్పుడు ఒకొక్కరు వస్తారు కదా అప్పుడు మీరు మాట్లాడండి, ముందుగా మాట్లాడితే నాకు నేను నోట్ చేసుకున్నందుకు కావద్దు మర్చిపోతాను కాబట్టి పుస్తకాలు ఇచ్చేటప్పుడు ఒక్కొక్కరు తాలూకు ఇబ్బందులు ఏమైనా ఉంటే మాకు చెప్పండి. ఏమ్మా నమస్కారం. థ్యాంక్ యూ సార్. చేసుకోవాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం 2014లో కానీ 2019లో కానీ మనం ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని కోల్పోవడం జరిగింది ఎలక్షన్స్ లో. కాబట్టి ఈ నియోజకవర్గానికి ఒక మంచి వ్యక్తిని ఒక సేవాసమర్పణతో ఉన్న వ్యక్తిని పంపిస్తేనే బాగుంటుంది అని ఒక ఆలోచనతో మనందరికీ తెలుసు విశాఖ డైరీ అంటే
ఆ ఆడారి తులసీదా గారు అంటే విశాఖ జిల్లాలో కాదు పక్కన రెండు మూడు జిల్లాల్లో తెలియని వ్యక్తి ఎవరో లేరు. అలాంటి వ్యక్తి తనయులే మన ఆడారి ఆనంద్ కుమార్ గారు. ఈ రోజున ఆడారి ఆనంద్ కుమార్ గారిని మనకి ఇక్కడ పంపించినందుకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనం ధన్యవాదాలు తెలుపాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఈయన చేసిన సేవా కార్యక్రమం చెప్పాలంటే ఒక రోజు పడుతుంది, మినిమం వన్ డే పడుతుంది. ఎందుకంటే కొన్ని వందల వేల శ్మశానాలు బాగు చేయడం కానీ కొన్ని వేల కుటుంబాలు ఈరోజు వీళ్ళ నాన్నగారిని కానీ వీళ్ళ కుటుంబాన్ని కానీ మెజార్టీ ఇచ్చిన మీరు నాకన్నా కొన్ని ఎన్నో మంచి పనులు చేసిన వ్యక్తిగా మనమందరం కూడా ఆదరించవలసిన అవసరం ఉంది, మీ అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరన్నా ఓటేసే ముందు ఏం చూస్తాం మనం? రేపొద్దు నియోజకవర్గం